ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండు. ఇల్లు యవసం, యవసందారుల కార్యక్రమం. యవసందారులకు అక్కరకచ్చే అన్ని తీల్ర ముచ్చటలు వినిపించే కార్యక్రమం. అంటే ఎప్పుడు ఏ పంట వెయ్యాలి, ఏ పురుగుకు ఏ మందు కొట్టాలి, భూమిని ఎట్లా పదిలంగా ఉంచుకోవాలి, తక్కువ ఖర్చుతోటి యవసం ఎట్లా చేయాలా, గిసుంటి అన్ని తీల్ర ముచ్చటలు వినిపించే కార్యక్రమం. ప్రతి శుక్రవారం ఉన్నట్టే ఇయ్యలా కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది. ఇలా వేసవిలో సాగు చేయు పప్పు దినుసులలో తీసుకోవాల్సిన మెలకువలు, యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ జవాబులు చెప్తారు. మరి యవసందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు 087732, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నెంబరు 2950081. ఇక ఫోన్ కలవకపోతే, ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే, వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నెంబర్కు పంపచ్చు. మా వాట్సాప్ నెంబర్ 087732295081. మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు ఆకాశం నిర్మలంగా ఉండే, ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 41% ఉన్నది. జిల్లాలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ కొద్దిపాటి మేఘాలతో కప్పి ఉంటుంది. 31 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత, 17 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇది వాతావరణ సూచన. మార్కెట్ ధరలు చూసుకున్నట్లయితే పత్తి క్వింటాలకు 8% తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర 6,570 రూపాయలు, సీసీఐ వారి కనీస మద్దతు ధర 6,920 రూపాయలు. ఇవి మార్కెట్ ధరలు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండు. మీరు వింటున్నారు ఇల్లు యవసం, యవసందారుల కార్యక్రమం. మరి ఈ ఎండాకాలంలో సాగు చేసుకునేటువంటి పప్పు దినుసుల పంటలైనటువంటి పెసర మినుము పంటల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఎప్పుడు వేసుకోవాలి ఈ పంటల్ని, మరి ఇందులో ఏ సమస్యలు ప్రధానంగా వస్తాయి, మరి వాటిని ఎట్లా నివారించుకోవాలి, మరి దానికోసం ఏ రకాలని ఎంపిక చేసుకోవాలి, మరి ఏ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఎక్కువ దిగుబడి సాధించవచ్చు, అలాంటి అనుమానాలకు అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. మరి ఈ కార్యక్రమంలో శ్రోతలు యవసందారులు పాలు పంచుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు 087732, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నెంబరు 2950081. ఇక ఫోన్ కలవకపోతే, ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే, వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నెంబర్కు పంపించవచ్చు. మా వాట్సాప్ నెంబర్ 087732295081. అయితే డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు, ముందుగా చెప్పుండ్రి, మరి ఇప్పుడు రాబోయే వేసవిలో మనం ఏ పప్పు దినుసుల పంటల్ని మన ఆదిలాబాద్ పట్టులో సాగు చేసుకునే అవకాశం ఉన్నదంటారు? మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ప్రస్తుతము వేసవిలో సాగు చేసుకోవడానికి ముఖ్యంగా స్వల్పకాలిక పంటలు అనుకూలమైనవి. ఎందుకంటే మనకు ఈ వేసవికాలంలో చూసినట్టయితే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు చాలా వరకు మనకు పంటల్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ముఖ్యంగా నీటి వసతి కూడా కొద్దిగా మనకు ఎండలు ముదిరిన కొద్దిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. వివిధ రకాల చీడపీడలు కూడా ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో స్వల్పకాలిక పంటల్ని మనం ముఖ్యంగా వేసవికాలంలో ఈ పప్పు దినుసుల పంటల వైపు రైతులు వేయాలనుకున్నట్టయితే మనకు పెసర్లు మరియు మినుములు, ఈ రెండు పంటలు మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెసర్లు దాదాపు 60-65 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా మినుములు చూసినట్టయితే 75-80 రోజుల్లోపట మనకు పంట చేతికి వస్తుంది. కాబట్టి తక్కువ నీటి వసతితోటి మనకు తక్కువ పెట్టుబడితోటి ముఖ్యంగా 60-75 రోజులు అంటే 2.5 నెలల్లో మనం పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
రైతు సోదరులు ముఖ్యంగా ఈ పత్తి తీసేసిన తర్వాత ఎవరైతే పంట వేయాలనుకుంటున్నారో, స్వల్పకాలిక పంటలు వేయాలనుకున్నట్టయితే మనకు అంటే మామూలుగా అయితే ఒక స్వల్పకాలిక పంట ఆయిల్ సీడ్ అయితే నువ్వులు వేసుకోవచ్చు. అదేవిధంగా పప్పు దినుసుల పంటలు అయితే స్వల్పకాలిక పంటలు అయినటువంటి ముఖ్యంగా పెసర్లు మినుములు అత్యంత అనుకూలమైనటువంటిది. అయితే మరి ఈ పెసర్లను మినుములను మనం వేసవి పంటగా ఎప్పుడు వేసుకోవచ్చు, అంటే సరైన సమయం ఏదంటారు వేసుకోవడానికి? అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే వేసవి కాలంలో సాగు చేయాలనుకున్నప్పుడు రైతు సోదరులు చాలా ప్రాంతాల నుండి పెసర్లు మినుములు వేసుకోవచ్చు అని అడగడం జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు సరైన సమయం అంటే ఫిబ్రవరి మాసం మొత్తం కూడా మార్చి 15 వరకు కూడా మనం వేసుకోవడానికి అనుకూలము. అయితే ముఖ్యంగా ఈ వేసవి కాలంలో వేసే పప్పుదినుసు పంటల్లో కొన్ని రకాల సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అందులో ప్రధానమైనవి అంటే మనం సాధారణంగా చూసినప్పుడు ఏంటంటే ముఖ్యంగా బెట్ట పరిస్థితులు ఉంటాయి, మొత్తం టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాంతో మనకు వివిధ రకాలటువంటి చీడపీడలు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. అది ఒక ప్రధాన సమస్య, తద్వారా దిగుబడులు అనేటివి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా వేసవిలో సాగు చేసేటువంటి పప్పుదినుసు పంటలు పెసర్లు కావచ్చు మినుములు కావచ్చు సరి అయిన యాజమాన్య పద్ధతులను మనం తీసుకున్నప్పుడు దీంట్లో తక్కువ పెట్టుబడితోటి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది. రైతుకు నికర ఆదాయం కూడా ఎక్కువగా రావడానికి ఈ ముఖ్యంగా పెసర మినుములు సాగు చేయడం వల్ల అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే దీంట్లో చాలా మంది రైతులకు ఏంటిదంటే ఎటువంటి నేలలో వేసుకోవచ్చు, తర్వాత ఎటువంటి రకాలు వేసుకోవచ్చు, వేసవికి అనుకూలమైన అన్ని ఖరీఫ్కి అనుకూలమైన రకాలు. మరి ఇంకొక ఫోన్ కాల్ వస్తుంది, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు, మీ ఊరు పేరు చెప్పండి. సార్, నా పేరు గంగారాం సార్, నేను గాలిగూడ మండలం నుంచి మాట్లాడుతున్నా, మా ఊరు ఆజ్మ్యాను. చెప్పండి సార్. చెప్పండి. అదే పెసర మినుముల గురించి ఇప్పుడు టాపిక్ మాట్లాడుతున్నారు కదా సార్. అయితే ఇప్పుడు వేసినాం సార్ మేము, కానీ మరి దాని గురించి ఎట్లా పాటించాలో ఏం ఐడియా లేదు మాకు. ముందైతే జనవరి జూన్ లో వేస్తే అది మాత్రం తెలుసు, కానీ ఇప్పుడు ఎట్లా చేసుకోవాలి అది అర్థమైతే లేదు సార్. అదే అంటే మనము ఈ పెసర కానీ మినుములు కానీ మొత్తం 3 కాలాల్లో మనం సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్లో వేసుకోవచ్చు, రబీలో అక్టోబర్లో వేసుకోవచ్చు, తర్వాత ఎండాకాలము ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఖరీఫ్లో సాగు చేసినప్పుడు పూర్తిగా వర్షాధారంగా సాగు చేస్తాము. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా వేసవి కాలంలో సాగు చేసినప్పుడు పూర్తిగా నీటి వ్యవస్థ ఉన్న పరిస్థితుల్లో సాగు చేస్తాం. తర్వాత అప్పుడున్న పరిస్థితులకు వాతావరణ పరిస్థితులు కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే టెంపరేచర్స్ మనకు చూసినట్టయితే ఇప్పుడు ఆల్రెడీ 34 డిగ్రీలు ఉన్నది, ఇంకా 36-40 డిగ్రీస్ వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి సో ఎప్పుడైతే మనకు ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతూ ఉంటాయో కొన్ని రకాలైనటువంటి సమస్యలు, అందులో ముఖ్యంగా తెల్లదోమ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ తెల్లదోమతో పాటు తామర పురుగుల యొక్క ఉధృతి ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఖరీఫ్తో పోలిస్తే సమ్మర్లో సాగు చేసే దాంట్లో మీకు చీడపీడలు అంటే పురుగుల యొక్క రోగాల యొక్క సమస్య కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో అందువల్ల ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తూ మనము ఈ పైన పిచికారి చేసుకోగలిగినట్టయితే, ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి తెల్లదోమను మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే ఈ వైఎంవి ఎల్లో మొజాయిక్ వైరస్ అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తద్వారా మనకు దిగుబడి తగ్గిపోతుంటుంది, అది ఒక వైరస్ తెగులు. అది అదేవిధంగా తామర పురుగులతో అయితే ఆకుముడత తెగులు అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇవి ఎక్కువగా మనకు ఈ వేసవి కాలంలో గమనిస్తాం. అయితే మీరు ఆల్రెడీ వేసిన అంటున్నారు, ఒకవేళ ఇంకా వేసేది ఉంటే ఈ ఎండాకాలానికి తట్టుకునే అంటే ఈ అనుకూలమైన రకాలని మనము ముఖ్యంగా ఈ వైఎంవి తెగులను తట్టుకునే రకాలని మనం సాధారణంగా ఎంపిక చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు ఈ నష్ట నివారణ ఉండడానికి అవకాశం ఉంటుంది. అందులో గ్రీన్ గ్రామ్ అంటే మీరు పెసర అంటున్నారు కాబట్టి దాంట్లో లామ్ గ్రీన్ గ్రామ్ 460 అని, తర్వాత మనకు వరంగల్ నుండి 42 అని, WGG 42 అని, తర్వాత 37 అని, అన్ని కొన్ని రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ రకాలు మనం తెలుసుకొని మనం సాగు చేసినప్పుడు ఏంటంటే ఇవి మనకు వైఎంవిని తట్టుకుంటుంది కాబట్టి మనకు దిగుబడిలో మనకు ఎకరానికి 4-5 క్వింటాల వరకు తీసుకోవడానికి అవకాశం ఉంది. మంచి యాజమాన్య పద్ధతులు చేస్తే ఇవి ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందులో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విత్తన శుద్ధి అనేది మనం తప్పనిసరిగా అంటే ఇప్పుడు చెప్పినటువంటి చీడపీడలను తట్టుకోవాలంటే మనం పెసర్లు వేసేటప్పుడే ఎట్టి పరిస్థితుల్లో కూడా విత్తన శుద్ధి అనేది ముఖ్యంగా ఈ ఇమిడాకోపిడితో కావచ్చు, లేకపోతే తయోమితాక్ సమిట్
ఉన్నటువంటి మందులతోటి మనం స్టార్టింగ్లో చేసుకున్నట్టయితే 15 నుండి 20 రోజుల వరకు మనకు ఎటువంటి చీడపీడలు ఆశించకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకేనండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఎవరైనా సరే ఫోన్ చేసి వేసవి కాలంలో సాగు చేయు పప్పు దినుసుల పంటల గురించి ప్రశ్నలు అడగండి. మరి ఈ కార్యక్రమం 7:48 వరకు కొనసాగుతుంది. ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు 0872 ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నెంబరు 2950081. అయితే సార్, మరి ఈ పెసరకు ఎలాంటి నేలలు అయితే అనుకూలం, మరి ఏ విత్తనాలు అనుకూలం అంటారు ఈ ఎండాకాలానికి? ఈ పెసర చూసినట్టయితే మనకు అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. కొద్దిగా మనకు ఏది క్షార నేలలు ఎక్కువైతే ఎక్కువ మనకు సాల్ట్ ఉన్నటువంటి నేలలు ఏదైతే ఉంటాయో సమస్యాత భూములు అటువంటి నేలలు తప్ప మిగతా తేలికపాటి నేలల్లో పెసర్లు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మరొక రైతుతో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం. హలో, నమస్తే అండి. మీ పేరు, మీ ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి. సార్ చెప్పండి. చెప్పండి, మీ పేరు సార్? ఊషణ గారు. అడగండి, ఏమన్నా ప్రశ్న అడుగుతారా? కొద్దిగా నీళ్ళు తక్కువని పెసరైతే పోసిన మరి. ఓకే, మరి ఎట్లనో ఏం అర్థం కాకలేదు ఇప్పుడు. అంటే అంటే పెసర ఎన్ని రోజులు అయిపోయి? అందాజు ఎన్ని రోజులు అయింది? 15 రోజులు అయిపోయింది కాబట్టి ఇంకొక మొలిసింది కదా, ఇంకొక 40-50 రోజులు కష్టపడితే మనకు అయిపోతుంది. అంటే పెసర్లో మీ భూమి ఎటువంటిది? నల్ల భూమి, మామూలుగా తేలికపాటి భూమి కొద్దిగా అదే దాన్ని బట్టి ఉంటుంది. సో నల్ల భూమి అయితే అంత ప్రాబ్లం ఏమి ఉండదు. తేలికపాటి భూములు అయితే ముఖ్యంగా ఈ బెట్ట పరిస్థితులు రాకుండా ఏది ముఖ్యంగా పూత దశలో కాయ దశలో కొద్దిగా మనం నీళ్లు ఇచ్చుకునేటట్టు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మన దిగుబడిలో పెద్దగా నష్టమే ఉండదు. ఒకవేళ ఇంకా అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఒకవేళ మొక్క పెరుగుదల లేకపోతే అక్కడ కూడా మనము ఈ పైపాటిగా ఈ యూరియా కానీ తర్వాత ఈ 19-19-19 కానీ 13-40 ఇటువంటి పైకి వెళ్ళి స్ప్రేలు చేసుకుంటూ పోతే కూడా మనం కొద్దిగా ఈ నష్ట నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటర్ తక్కువ ఉన్నది కాబట్టి మీరు కనీసం ఆ పూత దశలో కాయ దశలో అక్కడ మీరు ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు మినిమం 3-4 క్వింటాల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచిదండి ఉషణ గారు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మంచి ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఎవరైనా సరే ఈ ఫోన్ చేసి మీ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. అంశం ఏమిటంటే వేసవిలో సాగు చేయు పప్పు దినుసులు పెసర మినుముని సాగు చేస్తాం ఎక్కువగా, తక్కువ సమయంలోనే ఇది చేతికి వచ్చేస్తుంది, తక్కువ తడులతోనే ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. మరి దీనికి సంబంధించి పెసర మినుముకు సంబంధించి మీరు ఏ ప్రశ్న అయినా అడగవచ్చు. అయితే సార్, ఈ పెసర రకాలు అంటే నేలలు రకాలు చెప్తున్నారు. అదే ఇంతకుముందు చెప్పినట్టు పెసర్లు అన్ని రకాల నేలల్లో వేసుకోవచ్చు, ముఖ్యంగా తేలికపాటి భూములలో మంచి దిగుబడులు ఇస్తూ ఉంటాయి. అదే మినుములైనట్టయితే మనకు నల్ల భూములు మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంతకుముందు చెప్పినట్టు అన్ని కాలాలకు ఒకటే రకమైన రకాలు కాకుండా ముఖ్యంగా వేసవికి అనుకూలమైనటువంటి పెసరలను మనం తీసుకొని మనం సాగు చేసినట్టయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఒక శ్రోత అడిగినప్పుడు చెప్పినట్టు ఈ ముఖ్యంగా ఈ తెల్లదోమ యొక్క ఉద్ధృతి వల్ల ఎల్లో మొజాయిక్ వైరస్ పల్లాకు తెగులు అనేది ఎక్కువగా రావడానికి ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనకు ఎర్లీ స్టేజ్లోనే మనకు ఆశించినట్టయితే మొక్క పెరుగుదల దెబ్బతింటుంది, పూత కాత కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మరొక రైతు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు, మీ ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి. నా పేరు అనుమూల మోహన్ శర్మ, వరంగల్ జిల్లా నుంచి చేస్తున్నారు. అనుమూల మోహన్ గారు అడగండి సార్. శనగ సమయం అయిపోయిందండి, ఇప్పుడు అనుకూలం కాదు, అది అయిపోయింది. ఇప్పుడు వేస్తే మనకు దిగుబడులు ఆల్రెడీ టెంపరేచర్ పెరిగిపోయి ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు వేసుకోవద్దు. ఇప్పుడు మీరు వేసుకోవాలంటే పెసర మినుములు వేసుకోవచ్చు అండి. మోహన్ గారు, శనగ వేసుకోవడానికి అవకాశం లేదు, మీరు వేసుకోవాలనుకుంటే పెసర మినుము వేసుకోవచ్చు. అర్థమైంది, శనగలు కదా, శనగ బుడ్డలు. ఏదైనా కూడా ఇప్పుడు సమయం కాదండి, ఓన్లీ పెసర మినుములు మీరు అటువంటి వేసుకోవచ్చు. ఓకేనండి. అంటే మీరు అనేది అలసంద అంటున్నారా? శనగలు, శనగలు, శనగపప్పు చేస్తారు, అదే శనగలు అంటున్నారు మీరు? అదే అవకాశం లేదండి. ఓకే ఓకేనండి, ఫోన్ చేసి ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు.
ఈ విధంగా శ్రోతలు, ముఖ్యంగా రైతన్నలు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేయాల్సినటువంటి ఫోన్ నెంబర్ 08732, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 2300081, ఇంకొక నెంబరు 2950081, వాట్సాప్ నెంబర్ 08732295081. పెసర్లో రకాలు ఇంతమంది చెప్తున్నట్టయితే మనకు ముఖ్యంగా ఈ వేసవికి అనుకూలమైన, తర్వాత ముఖ్యంగా వయమి తట్టుకునేటువంటి ఈ లామ్ నుండి రిలీజ్ అయినటువంటి గ్రీన్ గ్రామ్ 407 కావచ్చు, 460, ఇవి దాదాపు పంటకాలము 65 నుండి 70 రోజులు ఉండి 5 నుండి 6 క్వింటాల దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యెల్లో మొజాయిక్ వైరస్ను ఇవి తట్టుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు వరంగల్ నుండి రిలీజ్ అయినటువంటి రకాల్లో చూసినట్టయితే వరంగల్ గ్రీన్ గ్రామ్ 37 అనే రకము, తర్వాత వరంగల్ గ్రీన్ గ్రామ్ 42, ఇవి దాదాపు పంటకాలం 60 నుండి 65 రోజులు ఉండి 5 నుండి 6 క్వింటాల దిగుబడి ఇస్తూ, ఇవి కూడా అంటే ఇప్పుడు చెప్పినటువంటి 4 కూడా మనకు ఈ పళ్ళాకు తెగులు తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో సాగు చేయాలనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా మనము పళ్ళాకు తెగులు తట్టుకునే రకాలను సాగు చేసినప్పుడు మాత్రమే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సమ్మర్లో ఉష్ణోగ్రతలు పెరిగిన కొద్దీ తెల్లదోమ యొక్క ఉధృతి ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. తెల్లదోమతోటే ఈ వైఎంవి వైరస్ తెగులు అనేది వ్యాపించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఎక్కడైనా కూడా పెసర్లు మేము సాగు చేయాలనుకున్నప్పుడు, ముఖ్యంగా పెసర్లు అయితే ఇప్పుడు చెప్పినటువంటి రకాలని సాగు చేసుకున్నట్టయితే వాళ్ళకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంతకుముందు చెప్పినట్టు తప్పనిసరిగా ఎవరైతే ఈ ఎండాకాలంలో సాగు చేస్తారనుకుంటున్నారో విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్లో 15 నుండి 20 రోజుల పాటు మొక్కకి అది సెన్సిటివ్గా ఉంటుంది, కాబట్టి ఇది క్రూషియల్ పీరియడ్ సో ముఖ్యంగా ఇంత చెప్పినట్టు ఇమిడా క్రోపిడ్ గౌచ అనేది ఏదైతే ఉంటుందో అది మనకు 5 గ్రామ్స్ కానీ, తర్వాత లేకపోతే ఇంకా వేరే థయోమిథాక్సిన్ కానీ ఇటువంటి మందుల్ని మనము ఒక 5 గ్రాములు కిలో విత్తనానికి కలుపుకొని మనము చేసినట్టయితే చాలా వరకు ముఖ్యంగా ఈ తొలి దశలో వచ్చే రసం పిలిచే పురుగు యొక్క ఉధృతి నుండి కూడా మనం పూర్తిగా తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఇంకా రోగాలు ఆశించినట్టయితే ఈ కార్బన్డైజిన్ లాంటి కానీ మందుల్ని కూడా మనము మ్యాంకోజెబ్ లాంటి మందుల్ని కూడా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే తొలి దశలో వచ్చే అన్ని రకాల సమస్యల్ని మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సేమ్ ఈ విత్తన శుద్ధి అనేది మినుము పంటకు పెసరి పంటకు ఈ మినుము పెసరుకు రెండింటికి ఒకటే వేసుకోవచ్చు. మనం ఇమిడా క్రోపిడ్ కావచ్చు, లేకపోతే థయోమిథాక్సిన్ కావచ్చు, రెండు కూడా సేమ్ ఆల్మోస్ట్ పెసరకు మినుముకు పెద్దగా పంట కాలంలో మాత్రమే కొద్దిగా తేడా. ముఖ్యంగా పెసర అయితే నేను ఇంత చెప్పినట్టు 60 నుండి 65 రోజులు, మినుము అయితే ఇంకొక 10-15 రోజులు ఎక్కువ సమయం మనకు పడుతూ ఉంటుంది. పెసర అయితే ఇంతకుముందు చెప్పినట్టు తేలికపాటి భూముల్లో మంచి అనుకూలము, మనకు మినుములు అయితే నల్లరేగడి భూముల్లో మనకు మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు చీడపీడలు అనేటివి పెసర్లకు వచ్చేటివి దాదాపు మినుములు కూడా మనకు ఆశిస్తూ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడే ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. ఈ సందేశాన్ని బేలా మండలం శిరసన గ్రామం నుంచి శంకర్ గారు పంపించారు. సార్, ఈ వేసవికి అనుకూలమైనటువంటి మినుము రకాల గురించి తెలియజేయండి అంటున్నారు. మినుములో మనం చూసినట్టయితే దాదాపు LBG 752 అనే ఒక రకము మనకు 75 నుండి 80 రోజుల పంటకాలాన్ని కలిగి ఉంటుంది. దాదాపు మనకు దిగుబడి వచ్చి 6 నుండి 7 క్వింటాలు ఇస్తుంది. ఇది కూడా మనకు ఏదైతే ఉందో YMV తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. పాలిష్ రకం అది. అదేవిధంగా LBG లామ్ బ్లాక్ గ్రామ్ 20 అనేది ఒకటి ఉంటుంది. అది కూడా ఆ రకం కూడా మనకు 70 నుండి 75 రోజుల పంటకాలాన్ని కలిగి ఉండి 5 నుండి 7 క్వింటాల దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా పాలిష్ రకము, తర్వాత ఎల్లో మొజాయిక్ వైరస్ను తట్టుకుంటుంది. తర్వాత ముఖ్యంగా PU 31 అనే ఒక రకం కూడా మనకు చాలా వరకు ప్రాచుర్యంలో ఉంది. అది కూడా పంటకాలం 70 నుండి 75 రోజుల పాటు ఉండి ఈల్డ్ కూడా 5 నుండి 6 క్వింటాల వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా వైఎంవి తట్టుకుంటుంది. అంటే ఇంతకుముందు పెసర్లలాగానే మినుముల్లో కూడా చెప్పినటువంటి 752 కావచ్చు, LBG 20 కావచ్చు, PU 31 కావచ్చు, 787 కావచ్చు, ఇటువంటి రకాలని మనం సాగు చేసినప్పుడు ఏంటిదంటే చాలా వరకు వైఎంవిని తట్టుకుంటుంది, కాబట్టి మంచి దిగుబడులు అనేటివి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి అన్ని కూడా దాదాపు ఇంతకుముందు చెప్పిన 75 నుండి 80 రోజుల పంటకాలాన్ని మాక్సిమం కలిగి ఉండి మనకు మంచి దిగుబడులు ఇస్తూ ఉంటాయి. ఇంకొక రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటం కొనసాగిద్దాం. హలో, నమస్తే అండి. నమస్కారం సార్, నా పేరు నవీన్ సార్. నవీన్ గారు చెప్పండి, మరి మీరు కాల్వ గ్రామం నిర్మల్ నుంచి చెప్పండి మీ ప్రశ్న. సరే, తోగారి ఇప్పుడు కూడా పెట్టచ్చా?
తొగరి ఇప్పుడు కాదండి, అక్టోబరు నవంబరు లో పెట్టుకున్నట్టయితే ఇప్పుడు అయిపోతుంది. అంటే ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉంటది. ఎందుకంటే మనకు అంటే కొట్టినాం, ఫస్ట్ తిరుగుండే కోసేసి కొట్టినాం. మనకు తొగరి ఎప్పుడైనా కూడా మనకు ఖరీఫ్ లో రబీలో సాగు చేసుకోవాలనుకుంటే అక్టోబర్ మాసం, అక్టోబర్ ఎండింగ్ నుండి నవంబర్ లో మధ్య వరకు వేసుకోవచ్చు. దాని తర్వాత వేసినట్టయితే మనకు మొక్క పెరగకుండానే పూత రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, కాబట్టి మన దిగుబడులు తగ్గిపోతూ ఉంటాయి. అందువల్ల అక్టోబర్ ఎండింగ్ నవంబర్ మొదటి వారంలో వేసుకోవాలనుకున్నప్పుడు కూడా మనం దగ్గర దగ్గర 3 ఫీట్లకు పెట్టుకొని మన దగ్గర దగ్గర మొక్కలు వేసుకున్నట్టు, మొక్కల సాంద్రత పెంచుకున్నట్టు అయితే మనం 8 నుండి 10 క్వింటాల్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సార్ క్వింటాల్ ఎట్లా ఉంది ప్రజెంట్ మార్కెట్ లో రేట్? 9,700 రూపాయలు ఉంది ప్రస్తుతం. 9,700 అవునండి. ఓకే సార్, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు నవీన్ గారు. శ్రోతలు ఎవరైనా సరే, ఈ కార్యక్రమం ఇంకొక 8 నిమిషాల పాటు కొనసాగుతుంది. మీరు ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ నెంబరు 087-732, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 2300081, ఇంకొక నెంబరు 2950081. అయితే మినుమ రకాలు అయిపోయినాయి, మినుమ రకాలు చెప్పండి. ఇంకా ఇప్పుడు చెప్పిన మినుము రకాలు, పెసర రకాలతో పాటు ముఖ్యంగా ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చీడపీడల ఉధృతి అనేది ఎక్కువ ఉంటుందని అయితే చెప్పాను. అందులో ముఖ్యంగా రకరకాల చిత్త పురుగులు, తర్వాత పొగాకు లద్దె పురుగు, అంటే రసం పీల్చే పురుగులు వస్తాయి, కాయ తులుచు పురుగులు వస్తాయి, తర్వాత వివిధ రకాలటువంటి కొన్ని రోగాలు కూడా రావడానికి, ఆశించడానికి అవకాశం ఉంటుంది. సో వీటిని మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ, ఇంతకుముందు చెప్పినట్టు విత్తన శుద్ధి చేసుకున్నట్టు 15 రోజుల వరకు మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా కలుపు ఎప్పటికప్పుడు 25-30 రోజుల వరకు మనం ఏ విధంగా కలుపు గట్ల పైన కలుపు లేకుండా చూసుకున్నట్టయితే వివిధ రకం చీడపీడలను అరికట్టడానికి అవకాశం ఉంటుంది. సో కలుపు మందులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్లో వేసిన వెంటనే పెండి మిదలేని మందు మనం 1-1.5 లీటర్లు కలుపుకొని స్ప్రే చేసుకున్నట్టయితే మనకు తొలి దశలో కలుపు లేకుండా చూసుకోవచ్చు. ఒకవేళ 25 రోజుల దశలో, ముఖ్యంగా 20-30 రోజుల వరకు మళ్ళీ ఒకసారి మనం కలుపు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో మనకు దానికి కూడా మనకు సన్నప్ గడ్డికి, వెడల్పాటి గడ్డికి కూడా పూర్తిగా గడ్డి మందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ పర్స్యూట్ మందు కావచ్చు 200-300 ml వెడల్పాటి గడ్డిని పూర్తిగా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సన్నప్ గడ్డి ఎక్కువ ఉన్నట్టయితే టర్గా సూపర్ కానీ, తర్వాత ఇటువంటి ప్రొపాక్విజోపాపు, ఈ సొసైటీ ఏజిల్ లాంటి మందులు, తర్వాత విప్ సూపర్ అనే మందు 250 ml, ఇటువంటి మందులన్నీ కూడా మనం పోస్ట్ ఎమర్జెన్సీగా మనం స్ప్రే చేసుకున్నట్టయితే చాలా వరకు సన్నప్ గడ్డిని, వెడల్పాటి గడ్డిని కంట్రోల్ చేసుకోవచ్చు. తద్వారా ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఈ అంతర్కృషి చేసుకోవడము, గట్ల పైన చేసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ పురుగుల యొక్క ఏదైతే మనం అనుకుంటున్నామో అవి కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో ఈ చిత్త పురుగులు తొలి దశలో అయితే మనకు చిత్త పురుగులు ఎక్కువగా 2-4 ఆకుల దశలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో బెట్ట వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ముఖ్యంగా ఎక్కువగా ఆశిస్తాయి కాబట్టి ఈ క్లోరోపైరిపాస్ కావచ్చు, లేదంటే ఎస్పెట్ లాంటి మందుల్ని పిచికారి చేయడం వల్ల ఈ చిత్త పురుగుల యొక్క ఉధృతిని మనము పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది ప్రధానంగా మనం చూసినట్టయితే తెల్లదోమ అనే ఉధృతి ఎక్కువగా వస్తుంది. తెల్లదోమ వల్ల వైఎంవి రోగం కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ తెల్లదోమ ఉధృతి తొలి దశలో ఎక్కువ ఉన్నట్టు వైఎంవి ఆశించినట్టయితే ఆకుల పైన ఆకుపచ్చ పసుపచ్చ మచ్చలు కనబడుతూ ఉంటాయి. ఆ పూర్తి ఆకు పైన చూసినట్టయితే తొలి దశలో లేత ఆకుల పైన కనబడుతూ ఉంటాయి. తర్వాత మొత్తం కూడా మీరు ఆకును గమనించినట్టయితే పసుపు ఆకుపచ్చ రంగుల కాంబినేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ముందుగానే మనకు ఆశించినట్టయితే చాలా వరకు మొక్క పెరుగుదల దెబ్బతింటుంది, తర్వాత పూత కూడా లేట్గా కావడము, తర్వాత కాయ కూడా పట్టకపోవడం, ఇవన్నీ కూడా ప్రధాన సమస్యలు ఉంటాయి. తర్వాత దశలో ఆశించినా కూడా మనకు ఇదే కాయ పూర్తిగా మెచ్యూరిటీ రాకపోవడం, కాయలో పూర్తిగా పెరగకపోవడము, మొక్క పెరుగుదల లోపించడం గమనిస్తూ ఉంటాం. సో ఇటువంటి సమస్యలను మనం అధిగమించాలంటే వీళ్ళంతవరకు ఒక తెల్లదోమను కంట్రోల్ చేసుకునే విధంగా ఎస్టామిప్రిల్ కానీ ప్రైడ్ లాంటి మందులు కొట్టుకోవడము, లేదా ఈ తెల్లదోమల ఉధృతిని అరికట్టడానికి జిగురు బుట్టలు మొత్తము ఏది ఎల్లో ఉన్నటువంటి జిగురు పూసినటువంటి అట్టల్ని పెట్టడము, ఇవన్నీ చేసుకోవడం వల్ల, తర్వాత వేప నూనె అటువంటి మందులు కొట్టుకోవడము ఎప్పటికప్పుడు చేసుకోవడం వల్ల మనము ఈ తెల్లదోమ యొక్క ఉధృతి అనేది పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీటిలో ప్రధానంగా మనకు తామర పురుగుల యొక్క ఉధృతి కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ తామర పురుగులు కూడా ఆశించినప్పుడు బెట్ట పరిస్థితిలో ఉన్నప్పుడే ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తామర పురుగులు కింద ఆకు యొక్క కింద భాగంలో ఉండి రసాన్ని పీల్చుతూ ఉంటాయి కాబట్టి సో ఆకుముడత వైరస్ తెగులు అనేది ఎక్కువగా మనకు మినుములో ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది.
ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనము ఈ పిప్రో నీళ్ళను 100 ml పర్ లీటర్ కలుపుకొని మనం పిచికారి చేసుకోవడం వల్ల తామర పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పటికప్పుడు పంట స్టార్టింగ్ నుండి గమనిస్తూ, ముఖ్యంగా కీలకమైన దశలో ఒక రైతు అడిగినట్టు నీళ్లు తక్కువ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా పూత కాత దశలో మనం ఒక 2 నీటి తడులు ఇచ్చుకోగలిగినట్టయితే మనకు పెసర్లో కానీ మినుములో కానీ మంచి దిగుబడులు తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చివరగా ఎవరైనా సరే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించి ఈ పెసర మినుము గురించి ఇంకా ఇతర పంటల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ చెప్పండి. సో ఎవరికైనా రైతులకు అంటే విత్తనం గురించి అవగాహన కావాలన్నా, ఎక్కడ విత్తనం దొరుకుతుంది తెలుసుకోవాలన్నా మా కృషి విజ్ఞాన కేంద్రానికి రావచ్చు. అదేవిధంగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని, ముఖ్యంగా చీడపీడల యొక్క ఉధృతి దాన్ని కంట్రోల్ చేసుకునే సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. సో మా ఫోన్ నెంబర్ వచ్చి 998962389. మరొక్కసారి 998962389. చాలా మంచిదండి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ కార్యక్రమానికి వచ్చి మరి యువసందారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు, అదేవిధంగా వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు కూడా చక్కటి సమాధానాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పటిదాకా వేసవిలో సాగు చేయు పప్పు దినుసులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారి సమాధానాలు.